సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పినారు నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగుల కోసం అడుగుతున్నా ఆ 2 కోటాలలో ఈ రెండు రాష్ట్రాలకున్న కోటా కూడా ఉంటది ఆ రైట్స్ అడుగుతున్నా ప్రధానమంత్రి గారు ఇచ్చిన 2 కోట్ల హామీలు తెలంగాణ రాష్ట్రం యువకులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువకులకు వచ్చే కోటాని ఎప్పుడు ఈ ప్రకటన ఏమైనా బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు ఈ సమావేశంలో ప్రధానమంత్రి తోటి దీని మీద స్పష్టత ఇప్పించగలుగుతారా రెండవది ప్రతి పేదవాడికి అకౌంట్ ఓపెన్ చేసుకోండి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి బస్తీలో ప్రతి పేదవాడికి అకౌంట్ ఓపెన్ చేసుకోండి ప్రతి ఒక్క అకౌంట్ లో పేదవాళ్ళందరికీ ఒక్కొక్క అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తామని స్వయంగా మోడీ ప్రధానమంత్రి గారే చెప్పారు దీని మీద మీ జాతీయ కార్యకర్త సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న అకౌంట్లలో 15 లక్షల రూపాయలు మోడీ గారి ద్వారా ఏపీయాలని కోరుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజల డిమాండ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కాదు ఇది ప్రజలకు మీరు ఇచ్చిన హామీని ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాము బండి సంజయ్ గారికి అలాగే కిషన్ రెడ్డి గారికి అది ఒక రెండు ఇదొక అదొక ఏడు ఇదొక రెండు అంశం కాబట్టి దీని మీద కూడా ప్రధానమంత్రి గారి ద్వారా ఈ బీజేపీ ఈ నాయకత్వం మాట్లాడించాలి దీని జవాబు చెప్పాలి మీరు భాగ్యలక్ష్మి గుడికో రామలవారి గుడికో లక్ష్మీ నరసింహస్వామి గుడికో అమిత్ షాని మోడీ దొరకపోవడం కాదు లేకపోతే చార్మినార్ దగ్గర దుకాణం పెట్టుడు కాదు ఇల్లమ్మ పోచమ్మ దగ్గర పోయి నాటకాలు వేసుడు కాదు మీరిచ్చిన రెండు హామీలు ఆ ఏడు హామీలకు చెప్పండి అప్పుడు భాగ్యలక్ష్మి తల్లి శ్రీరాముడు హనుమంతుడు ఇల్లమ్మ పోచమ్మ భాగ్యలక్ష్మి తల్లి అందరూ అప్పుడు సంతోషపడతారు ఇది చాలా స్పష్టంగా దీని మీద మాకు ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అన్ని కూడా చేయాలి అట్లాగే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు సంబంధించి కూడా ఇప్పుడు ఈ రాష్ట్రంలో 2 రోజులు ఉంటుండు అల్లూరి సీతారామరాజు గురించి ఆంధ్రప్రదేశ్ వద్దున్నారు ప్రధానమంత్రి గారు 4వ తారీఖున పోతున్నాడు ఆ రోజు కూడా అల్లూరి సీతారామరాజు పోరాటం ఎవరి కోసము బ్రిటిష్ తరలించడమే కాదు బ్రిటిష్ తరలించడం అనంటే స్వయం పరిపాలన మన మన పరిపాలనలో మనందరికీ మేలు జరగాలని అల్లూరి సీతారామరాజు గారు పోరాటం చేశారు అలాంటి మహానుభావుడి యొక్క విగ్రహ జయంతి వేడుకలకు పోతున్నప్పుడు వైజాగ్ స్టీల్ సంబంధించి ఎందుకంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినా కూడా అభివృద్ధి విషయంలో ఇది ఉమ్మడి ఉమ్మడి రాజధాని 15 ఉమ్మడి రాజధాని కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఈ కార్యవర్గ సమావేశంలో ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి దాన్ని కూడా ఆపాలి మీరు ఇక్కడనే కాదు అల్లూరి సీతారామరాజు ఎందుకంటే పొయ్యేది కూడా ఆ ప్రాంతమే కాబట్టి మరి అల్లూరి సీతారామరాజు గారికి పొయ్యి మీరు వారికి నివాళ ఆ రోజు పోయి వారికి
విక్రమిష్కర్ పాల్గొనడంతో పాటు ఆయన ఏ కాంక్షతో ఆ రోజు ప్రాణత్యాగం చేసిండో అందులో ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా అభివృద్ధిలో భాగమే. ఆ ఒక్క వరము ఆ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ మరి వరం ఇచ్చొస్తాడా? అల్లూరి సీతారామరాజు గారి కొన్ని దండేసి వస్తాడా? దండతో పాటు వైజాగ్ పర్యటీకరణ రద్దు చేస్తానని అంటాడా? అది కూడా కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తుంది.